అటు న్యూస్ చంద్రబాబు పుంగనూరు పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే పోలీసులు వారికి సహకరించారు. 350 మంది పోలీసులతో చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు విధించారు. ముందుగా అంగళ్లలో చంద్రబాబు రాక సందర్భంగా గొడవ జరిగింది. టీడీపీ అధినేత సమక్షంలోనే వైసీపీ శ్రేణులు టీడీపీపై రాళ్ల దాడి చేశారు. 1-2 రాళ్లు చంద్రబాబు వైపు కూడా పడ్డాయి. పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కొందరికి తలలు పగిలాయి, ఒకరికి ముక్కు పగిలింది. శాంతియుతంగా కార్యక్రమం నిర్వహిస్తుంటే వైసీపీ రౌడీయిజానికి పాల్పడిందని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఇక పుంగనూరులో తాజా పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ను అడిగి తెలుసుకుందాం. దినేష్. నరేష్, మొత్తం మీద విశాంత్ రెడ్డి ఇప్పుడే లైవ్లో మనం చూసాము, ఆయన ప్రెస్ మీట్ కూడా మాట్లాడారు, సంఘటన స్థలానికి వచ్చారు. ఆయన సంఘటన స్థలంలో అన్నీ కూడా చూసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన కూడా భావోద్వేగంతో ఉన్నారు, ఎందుకంటే పోలీసులు ఈ సంఘటనలో గాయపడ్డారు. తన మనుషులు గాయపడినప్పుడు ఉండాల్సిన భావోద్వేగం ఆయనలో ఖచ్చితంగా కనిపిస్తోంది. జరిగిన సంఘటనలో శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు గాయపడ్డారు, వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళకి సంబంధించి జరిగినటువంటి సంఘటనలో ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మరోవైపు ఆయన చెప్పినటువంటి విషయాల్లో కొంత భావోద్వేగం కనిపించింది తప్ప, అసలు మొట్టమొదట యాక్చువల్గా ఉదయం నుంచి కూడా అధికారులు చాలా క్లియర్గా స్పష్టంగా ఇక్కడ శాంతి భద్రతల విఘాతం కలగకుండా అయితే ఖచ్చితంగా పనిచేశారు. మనం కూడా చూసాము, ఎందుకంటే ఉదయం వైసీపీ వాళ్ళు పుంగనూరులో ఒక నిరసనకు సంబంధించినటువంటి ఒక నల్ల బ్యాడ్జీలు నల్ల షర్ట్లు వేసుకుని నిరసన చేస్తూ ఉంటే పోలీసులు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి పంపించినటువంటి పరిస్థితి ఉన్నింది. ఖచ్చితంగా చంద్రబాబు వచ్చే టయానికి ఎవరు లేకుండా కూడా పంపించడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇది అప్రిషియేట్ చేయదగ్గ విషయమే. అయితే ఆ తర్వాత కూడా ఇక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పనిచేసినటువంటి పరిస్థితి, 350 మంది ఇక్కడ ఉండి ఎవరు కూడా పుంగనూరు లోపలికి పోకుండా, లోపల ఎలాంటి సంఘటన జరగకుండా అఫ్కోర్స్ పోయి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊరు పుంగనూరుకు సంబంధించిన వాళ్ళు పుంగనూరుకు పోయేంత మాత్రాన ఇబ్బంది ఉండదు. అయితే పుంగనూరులోకి చంద్రబాబు రారు, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారనేటువంటి క్లారిటీ కూడా పోలీసులకు ఉంది. లోపలికి పోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు, ఎందుకంటే పోలీసులు చంద్రబాబు పోలీసులు కూడా చెప్తున్నారు చంద్రబాబు బైపాస్లోనే వెళ్తారు అన్నప్పుడు ఈ పుంగనూరులోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటే, యాక్చువల్గా ఎస్పీని చివరగా అడగాలనుకుంటే ఆయన వెళ్ళిపోయారు. స్పష్టంగా ఎస్పీనే చెప్తున్నారు ప్రోగ్రాం ఖచ్చితంగా ఆయన బైపాస్లోనే వెళ్ళిపోతారు, అక్కడే ఉన్నారని చెప్పి. అయితే పుంగనూరు టౌన్లోకి టీడీపీ కార్యకర్తలు వెళతారు అనే అభిప్రాయం వల్ల తమ వాళ్ళు వాళ్ళని అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్పారు. చంద్రబాబు ఇక్కడ వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే వెళ్ళిపోయేటప్పుడు పుంగనూరు టౌన్కి పోవాల్సిన అవసరం టీడీపీ వాళ్ళకు ఉండదు కదా. ఆ లాజికల్ పాయింట్ ఆయన ఖచ్చితంగా మిస్ అయినారు. ఆ భావోద్వేగం అంటే తమ వాళ్ళు గాయపడినటువంటి భావోద్వేగం అయితే ఆయనకు స్పష్టంగా కనిపించింది. అయితే ఈ పుంగనూరు లోపలికి పోవాల్సిన అవసరం అయితే మాత్రం ఎవరికి ఉంటుంది అనేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఇది. మరోవైపు జరిగినటువంటి సంఘటనలో ఖచ్చితంగా పోలీసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే జరుగుతుంది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెడతామని చెప్పి చెప్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా పీలేరులో జరిగింది అదే, చాలా చోట్ల జరిగింది అదే, కేసులు అయితే పెడతామని చెప్తున్నారు. అయితే స్పష్టంగా విలేకరులందరూ ఒక ప్రశ్న వేశారు, అంతా శాంతియుతంగా జరిగినప్పుడు ఎందుకు రప్చర్ మొదలైంది? ఈ ప్రశ్నకి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరగాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు కూడా దాన్నే కోరడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూస్తే చంద్రబాబు కూడా అదే ప్రశ్న, శాంతియుతంగా అన్నీ ఉన్నప్పుడు సజావుగా అన్నీ జరిగేటప్పుడు ఎందుకు రప్చర్ మొదలైంది? ఈ రప్చర్ మొదలవ్వడానికి కారణం పుంగనూరుకి టీడీపీ వాళ్ళు వెళ్ళాలనుకోవడమా, లేదు ఇంకేదైనా ఉందా? టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు వచ్చేటప్పటికి ఎవరు ఇక్కడ ఉండకుండా తరిమేయాలని చెప్పి పోలీసులు కొట్టి తరిమేయాలనుకున్నారు, రాళ్ళు రువ్వారు, వాళ్ళు ప్లాన్ బెడిసి కొట్టింది తిరగబడడం వల్ల అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు పుంగనూరుకి టీడీపీ వాళ్ళు పోకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం మేము చేశాము కాబట్టి జరిగింది అంటున్నారు. పుంగనూరుకి వీళ్ళు వెళ్ళాలా అనుకోవడం కరెక్టా, లేదు ఇక్కడ పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు ఉండకూడదని చెప్పి టీడీపీ కార్యకర్తలు చెప్తున్నది వాస్తవమా, ఇది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక స్వతంత్రమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాల, అప్పుడే పూర్తిగా దీంట్లో ఉండేటువంటి నిజాలు
బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గాయపడింది పోలీసులు వాళ్లే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పటికి కొంతవరకు సరైనటువంటి న్యాయం జరుగుతుందా లేదని తెలియని పరిస్థితి. అదేవిధంగా టీడీపీ వర్షన్ కూడా వాళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది. వీటన్నిటిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలి. మరోవైపు చంద్రబాబు కూడా ఎస్పీ పైన నేరుగా అభియోగం మోపారు. ఆయన ఈ యొక్క విషయంలో తప్పు చేశారు, ఆయన పైన కూడా విచారణ జరగాలని చెప్పి చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫర్దర్గా దీనిపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, అరెస్టులు ఏమవుతున్నాయి, దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లు ఏం తేలబోతుంది, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉంది. ముందు పుంగనూరుకు సంబంధించినటువంటి శాంతి భద్రతలు ఏదైతే పుంగనూరులో ఇప్పటివరకు ప్రజలు మాట్లాడినారు, ఇది పుంగనూరు చాలా అమాయకమైనటువంటి ప్రజలు ఉండేది, శాంతి ప్రశాంతంగా ఉండే ప్లేసు. ఈ నేపథ్యంలో ఈ సంఘటన ఇక్కడ ప్రశాంతతకు భంగం కలిగించకుండా పెద్ద మనసుతో ఉందాగా దీన్ని ఈ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మళ్ళీ ఈ గొడవలు ఇలాంటివి కంటిన్యూ కాకుండా ఖచ్చితంగా సమాజ శ్రేయస్సు దృష్ట్యా కూడా దీన్ని సెన్సిటివ్గా కూడా డీల్ చేయాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నరేష్, నినేష్ అయితే గాయపడిన పోలీసుల పరిస్థితి ఏంటి? అందరూ హాస్పిటల్కి తీసుకుపోయారు. ఆయన కూడా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గాయపడిన వాళ్ళని చూస్తే కూడా మీకు స్పష్టమవుతుంది, రక్తం చిందించాల్సి వచ్చింది పోలీసులు అని చెప్తున్నారు. రాళ్ళు విన్నప్పుడు దాదాపు విలేకరులు కూడా రాళ్ళు పడింది, పోలీసుల పైన కూడా రాళ్ళు పడింది, పోలీసులు కూడా వాళ్ళపైన రాళ్ళు రువ్వడం కూడా జరిగింది. మొత్తం మీద టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా గాయపడ్డారు. ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం గాయపడడం అనేది కూడా టీడీపీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ సంఘటన జరిగి ఉండకూడదు, పోలీసులు ఖచ్చితంగా గాయపడడానికి అందరూ కూడా బాధపడే పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది టీడీపీ వాళ్ళు కూడా వెళ్ళి ఆ తర్వాత పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడే దృశ్యాలు కూడా కనిపించింది. జరిగిన సంఘటనకి అందరూ కూడా బాధపడుతున్నారు. నరేష్. రైట్ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. Thank you.